సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రార్థన. మహాగణత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో మరి ఒక్కసారి మీ సన్నిధికి వస్తుండగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షించి సిద్ధపడుతున్నారో, ప్రతి గృహాన్ని సందర్శించి ప్రతి గృహంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి సమస్యలు, కోర్టు సమస్యలు, వివాహ సమస్యలు, నిరుద్యోగ సమస్యలను తొలగించి మీరే మహిమాగనంత ప్రభావాలు పొందమని ఏ మనవుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామన ప్రార్థించతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి దాసి ఎలిజబెత్ రాణి, అవినాష్, అనూపు, అంకిత, యనమల కుదురు గ్రామము, పెనమలూరు మండలము, కృష్ణా జిల్లా. కావున ప్రేక్షకులు ఈ కుటుంబం యొక్క ఆర్థిక క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మీకు మనవిచేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బాగా ఆశీర్వదించి వర్ధిల్లజేయుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 28వ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. గత వారంలో 27వ భాగాన్ని చూచాం, అనగా 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో పౌలు మరియు బాప్తిస్మాన్ని, యోహాను బాప్తిస్మాన్ని గురించి ఏ విధంగా డెఫినేషన్ అంటే నిర్వచనము నిర్వచించాడో దాని విషయమై మనము ధ్యానించాం. ఈరోజు 19వ అధ్యాయము 8 నుండి 12 వచనాల్లో పౌలు ఎఫెసులో బోధించుటను గురించి మనము ధ్యానించుకుందాం. తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. మనము ఎఫెసు పట్టణాన్ని గురించి గత వారం కొంత మరి క్లుప్తంగా ఈ పట్టణాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఈ పట్టణములోనే యోహాను, అపోస్తలుడైన యోహాను, పౌలు, తిమోతి 3 ఈ సంఘములోనే కాపరులుగా పనిచేశారు. కాపరిగా తిమోతి ఉన్నాడు. యోహాను తన సువార్తను ఇక్కడ నుండే వ్రాసాడని చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా యోహాను ఎఫెసు పట్టణంలోని తన అవసాన కాలంలో, అవసాన దశలో మరణించాడని కూడా, అంటే సామాన్య మరణం పొందాడు అని చరిత్రకారులు చెప్తున్నారు. ఒకసారి యోహాను సలసలా కాగే నూనెలో వేశారు, కానీ ఆ నూనె అతన్ని ఏం చేయలేకపోయింది. అతడు మళ్ళీ క్షేమంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత అతడు సాధారణమైన మరణాన్ని పొందాడని, అతడు ఎఫెసులోనే మరణించి అక్కడే సమాధి చేయబడ్డాడని చరిత్రకారులు చెప్తున్నారు. కనుక ఎఫెసు పట్టణానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎఫెసు పట్టణంలో పౌలు మొత్తము 3 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడని, సువార్త పరిచర్య చేశాడని మనం చూస్తాం.
ఇప్పుడు పౌలు గతంలో మనం చెప్పుకున్నాం, ఏ పట్టణములోనికి వెళ్ళినా చిన్న ఆసియాలో, ఆసియా మైనర్లో, అతడు ఏ పట్టణములోనికి వెళ్ళినా ఏం చేసేవాడని చెప్పుకున్నాం. అతడు మొట్టమొదట యూదుల సమాజ మందిరములోనికి వెళ్ళేవాడు. యూదుల సమాజ మందిరాలు ఎప్పుడు తెరుస్తారు? ప్రతి విశ్రాంతి దినమున. ప్రతి విశ్రాంతి దినం అంటే ఏమిటి? వాళ్ళకి సబ్బాతు దినము. సబ్బాతు దినం అంటే ఏమిటి? శనివారము. కనుక పౌలుకు అదే గొప్ప అవకాశం. కనుక శనివారం రోజే అతడు సమాజ మందిరములో ప్రవేశించేవాడు. కొన్నిసార్లు ఒంటరిగా వెళ్ళాడు, కొన్నిసార్లు పౌలు శీలతో వెళ్ళాడు, కొన్నిసార్లు పౌలు మరి తిమోతి ఇలా కొంతమందితో అతను కలిసి వెళ్ళాడని మనం చూస్తాం. ఇక్కడ కూడా తన వాడుకు చొప్పున అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ధైర్యముగా మాటలాడుచు 3 నెలలు గడిపెను. పౌలుకు తర్కం అంటే ఎక్కువ ఇష్టం. పౌలు ఇష్టం కాదది, గ్రీకులకు సమాజ మందిరాల్లో, నాటి సమాజ మందిరాల్లో ఎవరెవరు ఉండేవారు? యూదులు ఉండేవాళ్ళు, అన్యజనులు ఉండేవాళ్ళు, గ్రీకులు ఉండేవాళ్ళు, రోమన్లు కూడా ఉండేవాళ్ళు. కనుక ఈ తర్కం అనేది ఎవరికి ఇష్టము అంటే గ్రీకులకు ఇది ఎక్కువగా ఇష్టమని మనం చూస్తాం. అదే కొరింతి 1, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును అడుగుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము. కనుక పౌలు ఈ గ్రీకులతో తర్కించేవాడు ధర్మశాస్త్రాన్ని గూర్చి. కనుక ఈ ఎఫెసు పట్టణము చాలా విద్యావంతులు ఉన్నటువంటి పట్టణమని చరిత్ర గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. చాలామంది ఫిలాసఫియర్స్, చాలామంది ఆరియేటర్స్, చాలామంది పండితులు ఈ పట్టణములో తిష్టవేశారని మనం చూస్తాం. ఎఫెసు పట్టణం అంటే సాదాసీదా పట్టణం కాదు. నాటి దినాల్లో గొప్ప విద్యానగరము అని చెప్పాలి. అనేక యూనివర్సిటీలు, కాలేజీలు, గొప్ప గొప్ప లైబ్రరీలు, స్టేడియంలు, నాగరికత, గ్రీకు నాగరికతను, రోమన్ నాగరికతను, అటు యూదా నాగరికతను ప్రతిబింబింపచేస్తున్నటువంటి పట్టణమే ఎఫెసు పట్టణము. సముద్ర వ్యాపారం బాగా జరిగేది. ఇది సముద్ర తీర పట్టణమై ఉంది. ఏజియన్ సముద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం నిర్మించబడింది. కనుక ఇక్కడ ఓడరేవు కూడా ఉంది. అంటే వ్యాపారం విస్తారంగా జరిగేది. ఇక్కడ చాలామంది విద్యావంతులు ఉన్నట్లుగా మనం చూస్తాం. వారితో పౌలు తర్కిస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రమును గురించి తర్కిస్తూ ఉన్నాడు. ఒప్పించుచు, తర్కించడం మాత్రమే కాదు, తర్కించిన తర్వాత ఒప్పించడం, కన్విక్ట్ చేయడం. 3వదిగా ధైర్యముగా మాట్లాడుచు. అతడు బహు ధైర్యముగా మాట్లాడేవాడు. పిరికితనము పౌలులో ఏ కోశాన లేనే లేదు. అతడు తన గమ్యము, గురి, ధ్యేయము, పిలుపును ఎరిగినవాడు. వేగముగా పరిగెత్తాడు. తన పరుగును కడముట్టించుటలో పౌలు అత్యంత వేగంగా ఉన్నాడు. కనుక దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. 3 నెలలు జరిగింది. ఎక్కడ గడిపాడు? యూదుల సమాజ మందిరాల్లో అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 3 నెలలు
నెలకి 4 వారాల చొప్పున 3 4 12 వారాలు అంటే 12 విశ్రాంతి దినాలు గడిచిపోయాయి. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చెను. ఇప్పుడు కొంతమంది వారిలో ఇతని బోధకు వారు ఒప్పుకొనలేదు. ఎవరైతే ఒప్పుకొనలేదో అతడు వారిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి కొంతమంది శిష్యుల్ని ఆయన ప్రత్యేకపరుచుకొని తురన్ను అనే పాఠశాలలో ఇక వారితో తర్కిస్తూ వచ్చాడు. ప్రతి దినం, వారమును ఒకసారి కాదు, ప్రతి దినం, ఎవ్రీడే అపోస్తలులు ప్రతి దినము సువార్తను ప్రకటించారు అని మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది వారానికి ఒక్కసారి ఆరాధన, కొంతమంది శనివారం ఒక్కసారి ఆరాధన, కొంతమందికి ఆదివారం ఒక్కసారి ఆరాధన, కొంతమంది శుక్రవారం ఒకటి ఆరాధన, కొంతమంది గురువారం ఒకటి ఆరాధన. ఒక్క ఆరాధన లేదు బాబు బైబిల్లో, ప్రతిరోజు ఆరాధన ఉంది. కనుక సెవెంత్ డే వాళ్ళం కాదు మనం, 7 డేస్ వాళ్ళం అని గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు కూడా అదే చేశాడు. ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాడు. 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగాను. కంటిన్యూస్గా 2 సంవత్సరాలు. సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు. 2 సంవత్సరాలకి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు 630 రోజులు అవుతుంది. కనుక ఇన్ని రోజులు పౌలు సువార్తను వారికి ప్రకటిస్తూ వచ్చాడు. విరామము లేదు, విసుగు లేదు. ఎంత ఓర్పుగా నేర్పుగా పౌలు సువార్తను ప్రకటిస్తున్నాడో చూడండి. ఇతను మాట్లాడుతున్నది సామాన్యులతో కాదు. ఫిలాసఫియర్స్ ఇక్కడున్నారు, ఆరియేటర్స్ ఇక్కడున్నారు, జ్ఞానులు ఇక్కడున్నారు, మేధావులు ఇక్కడున్నారు, ప్రపంచములో ఎక్కడా లేని విద్యావంతులు ఈ నగరంలోనే తిష్టవేశారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి నగరములో ప్రతిరోజు విస్కక తురన్ను అనే ఒక పాఠశాలలో పౌలు వాక్యమును బోధిస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదు, అక్కడ ఏం జరిగింది? 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. యూదులేమి గ్రీసు దేశస్థులేమి రోమన్లైతేనేమి ఆసియాలో కాపురమున్న వారందరూ పౌలు మాటలు విన్నారు. ఆసియా మైనర్, చిన్న ఆసియా, వారందరూ ప్రభు వాక్యం విన్నారు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి అంటే, వేర్ ఈజ్ మై గాస్పల్ ఈజ్ అనౌన్సియేటెడ్ అన్నాడు. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ఏం జరుగుతుంది అంటే అద్భుతాలు జరుగుతాయి. మొట్టమొదటి అద్భుతం ఏంటి? ఒక ఆయన అన్నాడు, మొట్టమొదటి దేవుడు చేసే ఈ ప్రపంచములో అత్యంత అద్భుతమైన అద్భుతం ఏంటి, అద్భుతాల్లోకి వెళ్ళా ముఖ్యమైన అద్భుతం ఏంటి అంటే ఒక పాపి మారు మనసు పొందట. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఏమిటి అద్భుతాలు? ఇక్కడ రాయబడ్డాయి చూడండి. అతని శరీరమునకు తగిలిన చేతిగుడలైనను, పౌలు శరీరానికి, దేహానికి, ఒంటికి ఏ గుడ్డ తగిలితే, ఎక్కడ చూసాం మనం ఈ గుడ్డ తగలడం? మీరు మార్కు సువార్త 5వ అధ్యాయం చదివితే 25వ వచనములో అక్కడ స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ
ఎటువంటి స్త్రీ? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం అనే రోగము చేత పీడించబడుతూ తనకున్నదంతయు వ్యయము చేసి ఖర్చు చేసి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. వ్యాధి ఇంకా సంకటపడింది. సంకటపడడం అంటే సంకటము అనగా డిసీజ్ అని ఉంది, రోగము, వ్యాధి, సిక్నెస్ అని కూడా ఉంది, వ్యాధి. ఆమె వ్యాధి ఇంకా రోజు రోజుకి ప్రబలమైపోతున్నది. ఏమిటా వ్యాధి? రక్తము స్రవిస్తుంది, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పవచ్చు. మరింత రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు ఆవిడ యేసును గూర్చి విన్నదట. యేసయ్య గ్రామానికి వస్తున్నాడు, యేసుప్రభు వస్తున్నాడమ్మా అని విన్నది. అప్పుడు ఆమె తన యొక్క హృదయములో అనుకున్నదట, నేను జన సమూహములో నుండి వెనుకగా వెళ్ళి ఆ యేసయ్య వస్త్రాన్ని ఏదో ఒక విధంగా తాకాలి అనుకుంది. యేసయ్య రానే వచ్చాడు. ఆ గ్రామం గుండా బయలుదేరి వెళుతున్నాడు. యేసయ్య ఏదైనా గ్రామానికి వస్తే ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో బహు సందడిగా ఉండేది. జనసమూహం, విస్తారమైన జనసమూహం, ప్రజలు గొర్రెలు లేని కాపరివలే చెదరి ఉండుట చూచి ఆయన జనసమూహమును చూచి వారి యందు కనికెరపడ్డాడు. హిస్ కంపాషన్ ఫర్ దామ్, ద మైటీ క్రౌడ్. ఆ జన సమూహాన్ని చూచి, వారు కాపరి లేని గొర్రెలవలే ఉన్నందున ఆయన వారిని చూచి జాలిపడ్డాడనుంది. ఆయన వెళుతుంటే అంత గొప్ప సందడిగా ఉంది. మన దినాల్లో చీఫ్ మినిస్టర్ గారు వెళ్తుంటే ఎలాంటి సందడిగా ఉంటుందో అంత సందడిగా ఉంది. ఆమె వెళ్ళింది, జన సమూహంలో ప్రవేశించింది. తప్పుకుంటూ ఎలాగో యేసు ఉన్న ఆ ప్రథమ భాగానికి చేరింది. యేసయ్య వస్త్రాన్ని తాకింది. వెంటనే ప్రభావం ఆయనలో నుండి బయలువెళ్ళి ఆమె రక్త ధార స్పందింపజేసను గనక ఆ వ్యాధి నివారణ ఏదని ఆమె తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరు నా మీద పడ్డారు? ఎవరో నన్ను ముట్టుకున్నారు. నన్ను ముట్టుకున్నది ఎవరు అని ఆయన అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు శిష్యులను, ప్రభువా, ఇంతమంది జనసమూహం నీ మీద పడుతున్నారే, మేము ఏమని చెప్పగలం అన్నారు. లేదు, ఎవరో ఒక స్త్రీ నన్ను ముట్టుకున్నది. ఆమె జరిగినది ఎరిగి గడగడ వణుకుచూ వచ్చి, అయ్యా, నిన్ను ముట్టుకున్న స్త్రీని నేనే. ఆయన స్త్రీ అని కూడా చెప్తున్నాడు, ఎందుకంటే యేసయ్యకు సమస్తము తెలియను. చెట్టు మీద ఉన్న జక్కయ్య తెలియను, చెట్టు కింద ఉన్న నతానియలు తెలియను. ఆయన కళ్ళు ఎవరు కప్పలేరు. చేప కడుపులో ఉన్న యోనా ఆయనకి తెలియను. ఓడ 3 అడుగు భాగమున పడుకుని యోనా ఆయనకి తెలియను. హోరేబు పర్వతంలో దాగుకున్న ఏలి ఆయనకు తెలియను. ఆయనకు అందరూ తెలియను. కనుక ఆ స్త్రీ అని ఆయన చెప్తున్నాడు. ఆ స్త్రీ వణుకుచూ వచ్చి ఆయన పాదముల మీద పడింది. అప్పుడు ఆయన, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నువ్వు ఇంటికి సమాధానంగా వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ఆమెతో చెప్పాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏ గుడ్డలైనా పౌలు శరీరానికి తాకితే ఆ గుడ్డలను తీసుకొచ్చి రోగుల మీద ఉంచినట్లయితే, చూడండి ఇక్కడ, అతని శరీరంలో తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. ద ప్రేయింగ్ క్లాత్, ద హీలింగ్ క్లాత్. ఓరల్ రాబర్ట్స్ ప్రపంచంలో అత్యంత హీలర్,
అమెరికా వాళ్ళు కోర్టులో వేశారు, ఇతను చేయి పెడితే అనేకులు బాగవుతున్నారు. అప్పుడు కోర్టు వారు వారల్ రాబర్ట్స్ని పిలిచి చెప్పారంట, ఇక నువ్వు ఎవరి మీద చేయి పెట్టడానికి వీల్లేదు. వెంటనే ఒక సభ జరిగింది, కొన్ని లక్షల మంది వచ్చారు. వారల్ రాబర్ట్స్ అన్నంట, ఈరోజు నేను మీ మీద ఎవరి మీద చేయి పెట్టను, హల్లెలూయ మాత్రం చెప్తాను, విశ్వాసం ఉంచను అన్నట్టు. ఒక హల్లెలూయ చెప్పినప్పుడు కొన్ని లక్షల మంది స్వస్థపడినారు. కనుక యేసు నామములో స్వస్థత, అది వారల్ రాబర్ట్స్లో జరిగిన స్వస్థత కాదు అని మనం గమనించాలి. ద హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద హీలింగ్ ద పవర్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్. పౌలు శరీరములో ఏమున్నది? పౌలు శరీరములో యేసు నామము ఆవహించబడి ఉన్నది. అందుకనే పౌలు అన్నాడు గలతీ 2:20, నేను యేసుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తన్ను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసునందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. నో లాంగర్ ఐ యామ్ బట్ క్రైస్ట్, నేను కాను, ఈ పౌలు కాడు, ఈ శరీరములో ఎవరున్నారు? క్రీస్తే నివసించుచున్నాడు, క్రీస్తే జీవించుచున్నాడు. కనుక ఆ గుడ్డ ఎవరికి తగులుతుంది? పౌలు శరీరానికి కాదని మనం గుర్తించాలి, యేసు శరీరానికి తగులుతుంది. యేసు శరీరమునకు తగిలిన గుడ్డలు రోగుల మీదకి తెచ్చినప్పుడు నడికట్లైనా గుడ్డలైనా వారు రోగములు విడిచిపోతున్నాయి, దే ఆర్ హీల్డ్. ఎటువంటి రుగ్మతలైనా, చాంద్ర రోగమైనా, కుష్ఠ రోగమైనా, రక్తస్రావ రోగమైనా, మరి ఏ రోగమైనా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో సువార్తను ప్రకటించే వారికి చాలా ఓర్పు కావాలి. ఓర్పు ద్వారా పనులు జరుగుతాయి, ఓర్పు లేకపోతే పని జరగదు. కనుక పౌలు ఓర్పుగా సువార్తను ప్రకటించాడు. 3 సంవత్సరాలు ప్రతి దినము వారికి ప్రకటించాడు. అప్పుడు విశేషమైన అద్భుతాలు జరగడం ప్రారంభమయ్యాయి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేస్తున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసునామమును ఉచ్చరించటకు పూనుకొనిరి. ఇప్పుడు ఇక్కడ మాంత్రికులు కూడా ఉన్నారు, మాంత్రికులు కూడా ఉన్నారు. ఫెకేట్స్ అనే మాటకు మాంత్రికులు, ఇక్కడ మాంత్రికులు కూడా ఉన్నారు ఎఫెసు పట్టణములో. ఎవరి మాంత్రికులు చెప్పండి? అర్తెమీ దేవి యొక్క పూజారులు, ఆమెను ఆరాధిస్తున్నటువంటి వారు. ఆమె యొక్క సాధనము 2 అంచులు గల గండ్రగొడ్డలి. మీరు కొన్ని దేవుళ్ళను గుర్చి చూస్తారు, చూడండి, దుర్గామాత అంటారు. ఆవిడకి సాధనం త్రిశూలం. కాళికాదేవి, ఆమె సాధనం త్రిశూలం. శివుడు, అతని సాధనం త్రిశూలం. ఈ ఎఫెసు లేదా రోమన్లు, గ్రీకులు ఈ ఆర్తెమీ దేవి, ఈ డయానా దేవతను నెలకొల్పి ఆమె చేతికి ఒక సాధనాన్ని ఇచ్చారు. అదేమిటంటే 2 అంచులు గల గండ్రగొడ్డలి ఆమె సాధనం. ఆకాశ రాణి అని కూడా ఆమె పిలువబడుతుంది, జూపిటర్ అని కూడా ఉంది. ఆమె ఆకాశం నుండి పడిన నక్షత్రమని వాళ్ళు ఆరాధిస్తూ వచ్చారు. ప్రపంచ వింతల్లో ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన వింతగా ఉంది. దాని వలన వచ్చిన వారే ఈ మాంత్రికులు. వీరు కూడా పౌలు ఏ నామమును ఉచ్చారణ చేస్తున్నాడో ఆ నామాన్ని వీళ్ళు ఉచ్చరిస్తున్నారు. దయ్యములు వదిలిపోవాలి, రోగములు వదిలిపోవాలి అని వీళ్ళు ఉచ్చరిస్తున్నారు.
స్కెవయోన్ అనేవాడు, వాడికి ఏడుగురు కుమారులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రధాన యాజకుడు స్కెవయోను, వాళ్ళు కూడా యేసునామమును వెళ్ళిపోండి అని దయ్యాలకు ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యాలు అన్నాయి, యేసు తెలుసు మీరు తెలుసు పోండ్రా అని వాళ్ళ బట్టలు ఒడదీశాయి, దిగంబరులై పారిపోయారు. కనుక ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ కార్యములు 28వ భాగాన్ని మేము ధ్యానించాం. చెప్పబడిన వాక్యము ద్వారా అనేక హృదయాలు తట్టి పరిశుద్ధాత్మ లేని వారిని పరిశుద్ధాత్మతో నింపి, రోగములు దయ్యములు ఎవరైనా వాటి చేత పీడించబడుతూ ఉంటే వాటి నుండి విడుదల కలుగజేయమని, ఎవరైనా మాంత్రికులు ఉన్నట్లయితే వాటి నుండి వారికి విడుదల కలుగజేయమని, ఎవరైనా విగ్రహారాధికులు ఉన్నట్లయితే వాటి నుండి వారికి విడుదల కలుగజేయమని, ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించి వర్ధిల చేయమని, ఈ మనవులని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నామా ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు అని వినే సహవాసము ఆయన సన్నిధి భూలోకమైనటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన మాటలు ఆలకించిన ఆయన దాసులు దాసురాండ మీద ఆయన కృప సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం, యేసునామునికే సంపూర్ణ జయం కలుగునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.